हाय फ्रेंड्स नेनु मी तेलुगु कैलास मनम उन्नाम एएन रेड्डी आईएएस अकाडमी ऑनलाइन क्लासेस लो मरी मनम ई वीडियो लो चर्चिंचुकोबोये टापिक एंटी अंटे पर्याय पदाल योक्क निर्वचनम पर्याय पदाल योक्क पुट्टुपूर्व तरालु ई अंशं गुर्चि मनम चर्चिंचुकोबोतुन्नाम मीकंदरिकी तेलुसु पर्यायम अंटे अर्थं बदुलुगा मारुगा వేరొక విధంగా కాకుండా అదే అర్థాన్ని ఇచ్చే మరికొంత సమాచారం తెలిపే పదంగాని పర్యాయ పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ముందుగా అసలు ఈ పదజాలానికి సంబంధించి పర్యాయ పదం యొక్క వివరణకి వచ్చేటప్పుడు వీటికి గల మారు పేర్లు కూడా ముందు మనం తెలుసుకోవాలి. పర్యాయ పదాలని సమానార్థకాలు లేదా సమానార్థక పదాలు లేదా ఇంకా సన్నిహితార్థాలు అని కూడా అంటారు. వీటిని జనపదంలో అంటే గ్రామీణ వాతావరణంలో మారు మాటలు లేదా మారు పదాలు అని కూడా అంటారు. సింపుల్ గా పర్యాయ పదాలు అంటే ఏమిటి? ఒక పదానికి అదే అర్థాన్ని ఇచ్చే అనేక పదాలని మనం ఏ పదానికైతే వాటిని మారుగా చెప్పామో వాటిని పర్యాయ పదాలు అంటారు. ఒక పదానికి అదే అర్థాన్ని ఇచ్చే మరికొన్ని పదాలని మనం పర్యాయ పదాలు అంటాం. వీటిని సన్నిహితార్థాలు లేదా సమానార్థకాలు లేదా సమానార్థక పదాలు అని మారు పేర్లతో కూడా సూచిస్తాం సింపుల్ గా. రైట్. మరి పదజాలంలో మిగిలిన అంశాలు మనం నేర్చుకునేటప్పుడు టెర్మినాలజీలో భాషకు సంబంధించినటువంటి టెర్మినాలజీలో మనం పర్యాయ పదాలు అనేటప్పుడు వీటికి దగ్గరలో అంశాలు కొన్ని నానార్థాలు వ్యుత్పత్తర్థాలు వ్యతిరేకార్థాలు అర్థాలు అనే వాటిని కూడా మనం చూస్తుంటాం. సింపుల్గా ఒక పదానికి మరొక మాట ఉంటే అంటే అదే అర్థాన్ని బోధించే మరొక మాట ఉంటే దానిని అర్థం అంటాం. ఎగ్జాంపుల్ హరి అనే పదానికి అర్థం విష్ణువు. ఓకే. అంటే ఒక కఠిన పదం ఉండేటప్పుడు ఆ కఠిన పదం మనకి తెలియనప్పుడు దాని యొక్క అర్థం విశదీకరింప చేసుకోవడానికి అంటే మనం తెలుసుకోవడానికి అర్థాన్ని ఉపయోగిస్తుంటాం. రైట్. మరి పర్యాయ పదాలని భిన్న ప్రాంతాలలో భిన్న వ్యక్తులు మాట తీరు వారి యాస వాళ్ళు అలవాటు పడినటువంటి శీతోష్ణ స్థితి పరిస్థితులు రకరకాల అంశాలన్నీ కూడా ఈ పర్యాయ పదాల పైన పడతాయి. ఎలా సార్ ఇలా చెబుతున్నారు అని మీకు అనిపించవచ్చు. అంటే ఈ తడవారా నేను నీకు ఇవ్వాల్సింది ఇస్తా అంటారు కొన్ని ప్రాంతాలలో. ఈసారిరా మనం ఏమనుకున్నామో అది నీకు ఇద్దామంటారు. ఈ పర్యాయం రా మనం ఏదైతే అనుకున్నామో అది చూద్దామంటాం. ఈ తడవారా ఈ మారురా ఈ పర్యాయంరా ఇవన్నీ అంటే ఏంది? బదులుగా అనే మాటకి మనం ఉపయోగిస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ అంటే పర్యాయ పదాలు. ఓకే. నేనేమంటాను? చీకటి దీపంలో లోకం మీదున్న యాభది ఆరన్న అక్షర దీపాలు నువ్వు దేన్ని చూస్తే దాన్ని పేరు పుట్టించిన భాష సందమామ ఓహో సందమామ. మిత్రమా, మన తెలుగు భాషలో పర్యాయ పదాలు చాలా ఉన్నవి. వాటిని నేర్చుకుంటే నీవు కృతకృత్యుడువు పరీక్షలలో కాగలవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ అయితే మనం చూద్దాం. సింపుల్గా ఏమంటాను అంటే ఒక పదానికి అదే అర్థాన్నిచ్చే మరికొన్ని పదాలు ఉంటాయి. అటువంటి వాటిని పర్యాయ పదాలు అంటారు. వీటిని సమానార్థకాలు లేదా సమానార్థక పదాలు లేదా సన్నిహితార్థాలు అంటారు. వేరువేరు అర్థాలనిస్తే ఒక పదానికి వేరువేరు అర్థాలనిస్తే అదేనండి, భిన్నార్థాలనిస్తే వాటిని నానార్థాలు అంటారు. శ్లేషలంకారం నేర్చుకునేటప్పుడు నానార్థాల మీద పట్టుంటే చాలా బాగుంటుంది. భిన్నార్థాలుంటే నానార్థాలు, అదే అర్థం ఇచ్చిన మరికొన్ని పదాలుంటే వాటిని పర్యాయ పదాలు. ఒక పదం ఎలా పుట్టిందో చెబితే అది
వ్యుత్పత్తర్థం ఒక పదాన్ని బోధించే మరొక మాట ఉంటే అది అర్థం. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది పర్యాయ పదాలు, రైట్. సమానార్థకాలుగా కానీ సన్నిహితార్థాలుగా కానీ ఉంటూ రూపభేదంతో ఉండేవి పర్యాయ పదాలు. రూపభేదంతో ఉండేవి, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెప్త్గా బిట్టడగాలంటే పర్యాయ పదాలలో ఉండేదేమిటి అని అడుగుతుంటాడు. రూపభేదం ఏంటమ్మా? రూపభేదం, రూపభేదం అంటే ఏమిటి? ఆకారంలో అక్షరాలలో మార్పు ఉంటుంది తప్ప అదే అర్థాన్నిస్తుంది, అదే పర్యాయ పదం అవుతుంది. అమ్మన్న, మాతన్న, జననన్న, తల్లన్న ఒక్కటే. జనని, అమ్మ, మాత అక్షరాలలో డిఫరెంట్ ఉందిగా, బట్ అదే అర్థాన్నిచ్చాయి. వీటినే పర్యాయ పదాలు అంటారు. అలా రూపభేదంతో ఉండేవి పర్యాయ పదాలు. దేనితో ఉంటాయి? రూపభేదంతో ఉండేవి పర్యాయ పదాలు అదే అర్థాన్నిస్తూ రూపభేదంతో ఉండేవని. సమానార్థకాలైనందువల్లనే కాకుండా అర్థఛాయల్లో ఉండే సూక్ష్మతర భేదాల్ని తెలుపుటకు కూడా ఈ పదాల్ని పర్యాయ పదకోశంలో కూర్చవచ్చు. ఏమంటుండు? అర్థఛాయల్లో ఉండే సూక్ష్మతర భేదాల్ని తెలుపుటకు, అర్థఛాయల్లో ఉండే చిన్న చిన్న తేడాలను తెలుసుకోవడానికి కూడా పర్యాయ పద కోశాల్లో, అంటే పర్యాయ పదాలను తెలిపే నిఘంటువుల్లో ఇవి ఉంటాయి అని ఇవ్వడం మనం చెప్పుకోబోతున్నాం, రైట్. మరి మిత్రమా, ఏ భాషలోనైనా పదాలు సమానార్థకాలు పాక్షిక సమానార్థకాలుగా ఉంటాయి, అంటే అదే అర్థాన్నిచ్చే పదాలుగా ఉంటాయి, వాటికి దగ్గరలోని పదాలుగా కూడా ఉంటాయి. సార్ ఇదేందో భిన్నంగా ఉంది కదా అనిపిస్తుంది, మీకు చెబుతా. పల్లె అనే పదం ఉంది, దానికి గ్రామం, ఊరు ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. పట్టణం అనే పదానికి ప్రోలు, నగరం అనేవి పాక్షిక పర్యాయ పదాలు. సార్ ఏంటి సార్ పాక్షిక పర్యాయ పదాలు అంటే? వాటికి దగ్గరలో పర్యాయ పదాలే తప్ప క్లియర్గా అయితే కాదు. గ్రామం అన్నా, ఊరన్నా, పల్లె అన్నా ఒక్కటే. ఓకే, ఒకదానికొకటి ఇవి పర్యాయ పదాలు. సార్ మరి పట్టణమన్నా, నగరమన్నా, ప్రోలన్నా, పురమన్నా ఒక్కటే కదా అంటే తేడా ఉంది మిత్రమా. అందుకే వీటిని మనం పాక్షిక పర్యాయ పదాలు అంటున్నాం. సముద్రపు ఒడ్డున ఉంటే అది పట్టణం, కళింగపట్నం, శ్రీరంగపట్నం, విశాఖపట్నం ఇలా సముద్ర తీరం ఉంటే. నగరం అంటే నగములతో కూడినది, కొండలతో ఉంటే దానిని మనం అంటాం. ఎగ్జాంపుల్ విజయనగరం, విశాఖనగరం ఇలా. సార్ ఏంటి, ఒకే పట్టణం అది నగరం కూడా కావచ్చు, అది కొండలతో ఉండొచ్చు, దానికే సముద్ర తీరము ఉండొచ్చు, అది పట్టణము అవుతుంది, నగరము అవుతుంది. మనం సింపుల్గా నగరం అంటే పట్టణం అంటే ఒకటిగా వాడుతుంటాం, కానీ డిఫరెంట్ ఉందన్న విషయం మీకు తెలియాలి. వీటిని మనం పాక్షిక పర్యాయ పదాలుగా చెబుతాం. ఊరన్నా, పల్లన్నా, గ్రామమన్నా ఇవి డైరెక్ట్ పర్యాయ పదాలుగా చెబుతాం. ఇదే వీటి మధ్య ఉన్నటువంటి తేడా. మరి ఇంకా చూద్దాం మిత్రమా, అసలు పర్యాయ పదాలు యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏంటి? భారతీయ పర్యాయ పదాల సంప్రదాయానికి బీజాలు వేదకాలంలోనే పడ్డాయి. వేదాలలోని మీకు తెలుసు ఏంటి అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనే నాలుగు వేదాలు, శిక్ష, కల్పము, నిరుక్తము, వ్యాకరణము, జ్యోతిష్యము, ఛందస్సు అనే వేదాంగాలు. వీటన్నింటి సమాహారాలలో ముందు మనం వేదాలలోనే ఈ పర్యాయ పదాల యొక్క మూలాలు ఉన్నాయని భాషా పరిశోధకులు, భాషా శాస్త్రవేత్తలు చెప్పడం జరిగినది. ఓకే, మరి మిత్రమా, వేదకాలం నుంచే సంస్కృత భాషలో అనేక నిఘంటువులు వెలువడడంతో అదే సాంప్రదాయం తెలుగు పర్యాయ పద సంపదకి వర్తిస్తుంది. మీకు తెలుసు మన తెలుగు భాషకి మూలం ఏంది అంటే, ప్రపంచ 10 భాషా కుటుంబాలు ఉంటే ఆ 10 భాషా కుటుంబాలలో ద్రావిడ భాషా కుటుంబానికి చెందినదని, అందులో కూడా మధ్య ద్రావిడ భాష అంటే మధ్య ద్రావిడ ఉపకుటుంబానికి
చెందినది అని మన తెలుగు భాష గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ నేను ఏమంటున్నాను మిత్రమా అంటే, అసలు మన పైన ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మధ్య మాండలిక ప్రాంతం మాట్లాడే ప్రజల పైన కూడా, ఎందుకంటే నన్నయ్య భారత అనువాదం కూడా చేసినది అక్కడే, సంస్కృత ప్రభావం ఉంది. అదేవిధంగా మన తెలుగులోకి నేరుగా సంస్కృతం నుంచి 19 వర్ణాలు కూడా తెచ్చుకున్నాం. రూరు లూళ్ళు విసర్గ ఖ చ ఠ త ప ఘ ఝ ఢ ధ భ ఙ ఞ శె ష, ఈ 19 వర్ణాలని సంస్కృతం నుండి నేరుగా తెలుగులోకి తీసుకున్నాం. రైట్, మరి మొట్టమొదటిసారిగా నన్నయ్య అనువాదించినటువంటి భారతమే మూలం సంస్కృత భారతం, వ్యాధవ్యాసునిచే విరచితమైనటువంటి భారతం. నేనేమంటున్నాను అంటే, మనం ఈ పర్యాయ పదాలు వ్రాయటం, ఈ పర్యాయ పదాల నిఘంటువులు తయారు చేయడం అనే సంప్రదాయం మనకి ఏ భాష నుండి అలవడింది అని అడిగితే సంస్కృత భాష నుండి అలవడింది అని మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. రైట్, మరి మిత్రమా, పదాల అర్థాలని విశదపరచడమే కాక పర్యాయ పదాల్ని కొన్ని గుంపులుగా చేసి వాటిని దేవ మానవ వృక్ష లాంటి వివిధ వర్గాలలో చేర్చి శ్లోక రూపంలో నిఘంటువులని కూర్చడం ప్రాచీన సంస్కృత భాషా సంప్రదాయం. అంటే మీకు తెలుసు, ముందు లిఖిత పూర్వక భాష కంటే వాగ్రూప భాషే ఉంది అని. అంటే మాటలు పుట్టిన తరువాతే వ్రాత పుడుతుంది కదా, మీకు తెలుసు. నేనేమంటున్నాను అంటే అదే విషయం పర్యాయ పదాలకు కూడా ఉంటుంది. పర్యాయ పదాలు నేర్చుకోవడం అనేది ఎలా జరిగినది అంటే, ముందు శ్లోకాల రూపంలో ఉంటూ వాటిని కంఠస్థం చేయడం, బైహార్ట్ చేయడం ద్వారా కూడా వాటిని నేర్చుకోవడం అనేది సంస్కృత భాషలో ఎక్కువగా జరిగేది. ఫర్ ఎగ్జాంపుల్, అమరసింహుడు రాసినటువంటి అమరకోశంలో ఏవైనా కొన్ని పదాలు మనం తీసుకుంటే ఎక్కువగా పర్యాయ పదాలు, ఒక పదానికి మారు పదాలు ఉంటవి, వాటిని బైహార్ట్ చేసి అమరకోశ నిర్జరదేవ అంటూ ఇలా వాటి యొక్క పర్యాయ పదాలు తెలుసుకోవడానికి శ్లోకాల రూపంలో ఎక్కువగా వల్లె వేసేవారు, బైహార్ట్ చేసేవారు అన్న విషయమే మనం ఇక్కడ చెప్పుకున్నాం. అయితే అమరకోశం, విశ్వకోశం, శబ్దార్ణవం, హారావళి, వైజయంతి ప్రాచీన సంస్కృత నిఘంటువులు పర్యాయ పద నిఘంటువులకి బీజం వేశాయి, ఇవి పునాది వేశాయి. అంటే తరువాత తరాలలో వచ్చినటువంటి అనేక పర్యాయ పదాల నిఘంటువులకి బీజం వేసినవి సంస్కృత భాషకు చెందినటువంటి అమరకోశం, విశ్వకోశం, శబ్దార్ణవం, హారావళి, వైజయంతి లాంటి సంస్కృత నిఘంటువులు. రైట్, మరి మిత్రమా, ఒక మాట ఉంటుంది, కోశావాన్ పండిత అనేది లోకోక్తి, ఈ అంశాన్నే నిరూపిస్తుంది. కోశం నిఘంటువు క్షుణ్ణంగా నేర్చిన వాడే పండితుడు అని. అంటే లోకమైనా తిరిగి నేర్చుకోలేక కోశమైనా చదివి నేర్చుకో అంటారు మన పెద్దలు. నేనేమంటున్నాను, లోకమైనా తిరిగి నేర్చుకో లేక కోశమైనా చదివి నేర్చుకో అంటారు. అందుకని కోశావాన్ పండిత అనేది ఒక లోకోక్తి, ఒక మాట. అంటే కోశాన్ని బాగా చదివితే నీవు పండితుడు అవుతావు అని చెప్పడం అనేది ఇక్కడ మనం నేర్చుకున్నాం. రైట్, మరి మిత్రమా, 17-18 శతాబ్దాల మధ్యకాలంలో తెలుగు భాషలో వెలువడినటువంటి కొన్ని నిఘంటువులు, అవి పర్యాయ పద నిఘంటువులా లేక నానార్థాలనిచ్చిన నిఘంటువులా అర్థాలకు సంబంధించిన నిఘంటువులా అనేది కాదు, అనేక నిఘంటువులు వచ్చాయి. వీటన్నింటి వలన మనం చాలా పద సంపదను నేర్చుకున్నాం. అటువంటి పదజాలాన్ని ఎక్కువగా మనకి అందించినటువంటి 17-18 శతాబ్దాల కాలం నాటి నిఘంటువులు మొదలగునివి మనం ఇప్పుడు చూద్దాం. గణపవరపు వెంకట కవి, ఎవరమ్మా, గణపవరపు వెంకట కవి రాసినటువంటి శ్రీ వెంకటేశాంధ్రము, దీనిని సర్వలక్షణ శిరోమణి అంటారు. ఇవన్నీ కూడా తెలుగు భాషకు చెందినవి. ఏందమ్మా, గణపవరపు వెంకట కవి రాసిన శ్రీ వెంకటేశాంధ్రము సర్వలక్షణ శిరోమణి. నిజంగా పర్యాయ పదాలకి మనం ప్రాచీన కాలంలో తీసుకునేటప్పుడు టక్కున గుర్తొచ్చే ఒక డిక్షనరీ నిఘంటువు పదకోశం, పర్యాయ పదకోశం ఏది అంటే శ్రీ గణపవరపు వెంకట కవి రాసినటువంటి శ్రీ వెంకటేశాంధ్రము, లేదా దానిని సర్వలక్షణ శిరోమణి అని కూడా అంటారు. ఓకే, ఇంకా
పైడిపాటి లక్ష్మణ కవి రాసిన ఆంధ్రనామ సంగ్రహం, అడిదము సూర్యకవి రాసినటువంటి ఆంధ్రనామ శేషము, నుదురుపాటి వెంకన్న రాసినటువంటి ఆంధ్ర భాష వర్ణము, కస్తూరి రంగకవి రాసినటువంటి సాంబని గొంటువు లాంటి అనేక తెలుగు నిఘంటువులు మనకి సంస్కృత పర్యాయపద నిఘంటు సాంప్రదాయాన్ని అనుసరించి నిర్మించినవే. అంటే ఇవన్నీ సంస్కృతానికి సంబంధించిన నిఘంటువులు కాదు మిత్రమా. అలా సంస్కృతంలో ముందు చెప్పుకున్నాం అమరకోశం, విశ్వకోశం, హారావళి, వైజయంతి లాంటి నిఘంటువులని ఆధారం చేసుకుని ఆ స్టైల్లో వచ్చినటువంటి మన తెలుగు నిఘంటువులు ఇవి. మరొక్కసారి చూద్దాం. గణపవరపు వెంకట కవి రాసిన శ్రీ వెంకటేశాంధ్రము అనబడే సర్వలక్షణ శిరోమణి, పైడిపాటి లక్ష్మణ కవి రాసిన ఆంధ్రనామ సంగ్రహం, అడిదము సూర్యకవి రాసిన ఆంధ్రనామ శేషము, నుదురుపాటి వెంకన్న రాసిన ఆంధ్ర భాషార్ణవము, కస్తూరు రంగకవి రాసిన సాంబ నిఘంటువు లాంటి అనేక తెలుగు నిఘంటువులు. ఓకే, మరి బూదరాజు రాధాకృష్ణ ప్రాచీనాంధ్ర శాసనాలు, జిఎన్ రెడ్డి గారు రాసిన కుమ్మర వృత్తి కోసము, భద్రిరాజు కృష్ణమూర్తి మనకు అందించిన చేనేత వృత్తి కోసము, ముసునూరి వెంకట శాస్త్రి అందించిన విద్యార్థి కల్పతరువు లాంటి శాసనాలకు సంబంధించిన టెర్మినాలజీ గల పదకోశాలు తెలుగులో పర్యాయ పదాల సంపద భావితరాలకు అందుతుంది. అంటే ఇవి పర్యాయ పదాలకు రాశారా, ఇంకా వేటి కోసం రాశారా అంటే ఆయా టెర్మినాలజీని భావితరాలకు అందించాలన్న ఒక మంచి ఉద్దేశంతో రాశారు. అయితే వీటి వల్ల లాభమేంది? పద సంపద పెరుగుతుందిగా, పద సంపద పెరుగుతుందిగా. పదజాలం నీలో టెర్మినాలజీ ఎక్కువ ఉంటే రకరకాల భాషా విన్యాసాలు, కవితా విన్యాసాలు చేయడానికి అవుతుంది. ప్రాచీన గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలని నేర్చుకోవడం కూడా జరుగుతుంది. ఇలా ఇవన్నీ కూడా పర్యాయ పదాలని పెరగడానికి మనకి ఉపయుక్తమయ్యాయి. ఇక్కడో విషయం నేర్చుకోవాలి, ఒక భాష నిలబడాలి అంటే పర్యాయ పదాలని, నానార్థాలని, జాతీయాలని ఎక్కువగా అభివృద్ధి చేసుకుంటూ పోవాలి. మనిషి కూడా మారుతుండాలి, మనసు కాదు మనిషి మారుతుండాలి. అంటే కొత్త తరానికి అనుగుణంగా భాష కూడా మారుతుండాలి రాబోతున్న భవిష్యత్తుకు అనుగుణంగా. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, దేనిని మనం తక్కువ చేయడం కాదు. సంస్కృత భాష కంటే తెలుగు భాష అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోంది. ఎందుకంటే వివిధ భాషలలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పదాలని మన పదాలుగా మార్చుకోవడం కూడా మనం దానిని ఆనందంగా స్వీకరిస్తున్నాం. కనుక ఇది అంతగా సంస్కృతంలో జరగలేదేమో అని మనకు అనిపిస్తుంది. కనుక అందుకని ఒక భాష జీవభాష, సజీవ భాష కావాలి అంటే పర్యాయ పదాల యొక్క అంశం ఎక్కువ కావాలి. అంటే వివిధ భాషలకి, వివిధ ప్రాంతాలకి, వివిధ గ్రంథాలలో ఉన్నటువంటి టెర్మినాలజీని మనం నేర్చుకోవడం చేయాలి. అందుకని పర్యాయ పదాలు అనే టాపిక్ ప్రతి ఎగ్జామినేషన్లో తెలుగు కానీ అది ఆంగ్లం కానీ ఇతరత్ర ఏ భాష అయినా ఉంటే వొకాబ్యులరీకి సంబంధించి మెయిన్ ఇచ్చే అంశం ఏంది అంటే పర్యాయ పదాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పర్యాయ పదాలు ఇవ్వడానికి మరో రీజన్ ఉంది. ఒక ప్రాంతంలో ఒక మాటని ఒక అర్థంతో వాడితే మరొక ప్రాంతంలో దానికి బదులుగా మరో మాట వాడుతుంటారు, ఇంకో ప్రాంతంలో ఆ పదానికి బదులుగా మరో మాటను మాట్లాడుతుంటారు. ఇవన్నీ నీవు కాబోయే అధికారిగా రావాలి, ఆయా ప్రాంతాల యొక్క పదజాలం నీకు తెలియాలి అంటే పర్యాయ పదజాలం, పర్యాయ పదాలు నేర్చుకోవాలి. ఓకే, మరి మిత్రమా చూద్దాం. మనం ఆధునిక కాలంలో అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవేంటి అంటే 17-18 శతాబ్దాల కంటే ముందు లేదా ఆయా కాలాలలో వచ్చినవి. మరి రీసెంట్గా, ఆధునికంగా, మోడర్న్గా ఇప్పుడు డిక్షనరీస్ ఏమైనా ఉన్నవా అంటే ఉన్నవి. మీకు తెలుసు వ్యవహారిక భాషావాదానికి ఇంకా గ్రాంథికవాదానికి మధ్య పోరాటం జరిగినప్పుడు జయంతి రామయ్య పంతులు గారి ఆధ్వర్యంలో ఒక ఆంధ్ర పరిషత్ పత్రిక కూడా స్థాపించబడింది. వాళ్ళు కూడా ఒక డిక్షనరీని విడుదల చేయడం కూడా జరిగింది. మిత్రమా, ఆంధ్ర సాహిత్య పరిషత్ అందించిన సూర్యరాయాంధ్ర నిఘంటువు నిజంగా ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలా బాగా ఉపయుక్తమవుతున్నటువంటి నిఘంటువు. ఆంధ్ర సాహిత్య పరిషత్ వారు అందించినటువంటి శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు, అదేవిధంగా పరవస్తు చిన్నయ్య సూరి గారికి శిష్యతుల్లు అంటే శిష్యులు అయినటువంటి అంటే డైరెక్ట్ పరోక్ష శిష్యులా ప్రత్యక్ష శిష్యులు అనేది కాదు, ఆ పరంపరని
తరువాత తరాలకు అందించాలన్న ఒక ముఖ్య ఉద్దేశం కలిగినటువంటి బహుజనపల్లి సీతారామాచార్యులు శబ్దరత్నకరం ఇప్పుడు ఒక తెలుగు ఉపాధ్యాయుడు కావాలన్నా లేదా ఒక తెలుగు పండితుడు కావాలన్నా ఒక కవిగా రచనగా ఏవైనా నీవు విరాజిల్లాలన్నా ఒక పాట రాయాలన్నా కవిత రాయాలన్నా కథ రాయాలన్నా నవల రాయాలన్నా నాటిక రాయాలన్నా నాటకం రాయాలన్నా ఏదైనా గానీ నీ దగ్గర ఉండాల్సినటువంటి ఈ నిఘంటువులు ఇవి. ఏందమ్మా బహుజనపల్లి సీతారామాచార్యులు శబ్దరత్నాకరము, వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ అంటే రామస్వామి శాస్త్రులు మరియు వారి కుమారులు అందించినటువంటి వావిళ్ళ నిఘంటువు, ఇంకా పరవస్తు చిన్నయ్య సూర్య అందించినటువంటి చిన్నయ్య నిఘంటువు సూర్య నిఘంటువు కూడా ఒకటి ఉండేదట. రైట్, మరి మిత్రమా మహంకాళి సుబ్బారాయుడు అందించినటువంటి శబ్దార్థ చంద్రిక, మహంకాళి సుబ్బారాయుడు రాసిన శబ్దార్థ చంద్రిక మొదలైనటువంటి తెలుగు తెలుగు నిఘంటువులు అనునవి అర్థాలతో పాటు ఎక్కువ అంటే ఒక పదానికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ఉన్నవి కూడా ఉన్నవి. అవన్నీ మనం పర్యాయ పదాలను సేకరించుకోవడానికి ఉపయోగపడ్డాయి ఈ డిక్షనరీస్ అన్ని కూడా. ఏందమ్మవి ఆంధ్ర సాహిత్య పరిషత్ అందించిన శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు, బహుజనపల్లి సీతారామాచార్యులు అందించినటువంటి శబ్దరత్నకరము దాకి ఉత్తుండకూడదు, శబ్దనే శబ్ద కాదు. వావిళ్ళ రామస్వామి శాస్త్రులను సంసందించినటువంటి వావిళ్ళ నిఘంటువు, మహంకాళి సుబ్బారాయుడు రాసిన శబ్దార్థ చంద్రిక ఈ మొదలైనటువంటి తెలుగు తెలుగు నిఘంటువులలో ఉన్న అనేక అర్థాలు ఇవన్నీ కూడా తరువాత రాసే పర్యాయ పదాల నిఘంటువులకి ఎంతో కూడా హెల్ప్ చేశాయి. రైట్, మరి మిత్రమా రీసెంట్గా మనం ఇప్పుడు ఈ కాలంలో చెప్పుకోవాలి అంటే మన తెలుగులో జిఎన్ రెడ్డి గారు రాసినటువంటి తెలుగు పర్యాయ పద నిఘంటువు. ఏందమ్మా జిఎన్ రెడ్డి రాసిన తెలుగు పర్యాయ పద నిఘంటువు చాలా ఉపయుక్తం అనేది అవుతుంది. రైట్, మరి మిత్రమా ఇంకా చూద్దాం ఏ భాష పర్యాయ పద నిఘంటువులైనా సమగ్రాలు కానీ సంపూర్ణాలు కానీ కావు. ఇది అప్లికేటివ్ బిట్ ఇస్తే అడగడానికి ఆస్కారం ఉంది. ఏందమ్మా పర్యాయ పద నిఘంటువు సమగ్రమా సంపూర్ణమా? కాదే కారాదే. ఎందుకు కాదు ఎందుకు కారాదు అంటే మనం టెర్మినాలజీ లోకంలో ఉన్న టెర్మినాలజీ అంతా ఒకే బుక్లో ఉండాల్సిన అవసరం లేదు. కొత్త టెర్మినాలజీ మళ్ళీ ఉద్భవించవచ్చు, కొత్త పదజాలాన్ని మళ్ళీ తయారు చేసుకోవచ్చు, మరుగున పడిన మాణిక్యాలు కొన్ని కాలగర్భంలో కలిసిపోవచ్చు. అందుకని ఏ పర్యాయ పద నిఘంటువైనా కూడా సమగ్రము కాదు సంపూర్ణము కాదు, ఉన్న వాటిలో బెటర్ మనం నేర్చుకోవడమే. రైట్, ఆంగ్ల భాషలో రోజెట్ నిర్మించిన థెసారస్ ఈ 200,000 పైచిలుకు పద్యాలని వివిధ భావాల క్రింద కూర్చి సమగ్ర పర్యాయ పద నిఘంటువుగా తయారు చేశారు ఆంగ్లంలో రోజెట్ థెసారస్. రైట్, దీని ముద్రణ 1852లో, మూడవ అంతర్జాతీయ ముద్రణ 1946లో కూడా జరిగిందట. ఒక పదానికి గల అనేక మారుపదాలు వాటి అర్థం తెలిసి ఉన్నా అవి మస్తిష్కంలో ఎక్కడో దోబూచులాడుతుంటాయి. నేనే ఓ కవిత రాయాలనుకున్నా ఒక కవిత్వం, కానీ దీనికి సంబంధించి ఏదో మంచి పదం ఉందే 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 అనిపిస్తుంది, కానీ మన మస్తిష్కంలో అది దోబూచులాడుతుంది. దోబూచులాటేలరా కదమ్మా, అప్పుడు మనకేం కావాలి పర్యాయ పదాల యొక్క డిక్షనరీ నిఘంటువు అనేది మన దగ్గర ఉంటే వెంటనే వాటిని చూడొచ్చు. రైట్, మరి అదేవిధంగా ఒక పదానికి సంబంధించిన పర్యాయ వాచకాలన్నీ తన బుర్రలో ఉన్నా కావలసినప్పుడు అన్నీ స్ఫురించవు. ప్రాచీన సంస్కృత మరియు తెలుగు నిఘంటుకారులు సాధ్యమైనంత వరకు పర్యాయ వాచకాలన్నింటినీ అమరకోశాది నిఘంటువుల్లో చందోబద్ధం చేశారు. ఛందస్సు రూపంలో అమరకోశం లాంటి గ్రంథాల్లో రాశారు. వాటిని బాల్యంలో కంఠస్థం చేయిస్తే తరువాత వాటంతట అదే వస్తుంది కదా అని. ఎగ్జాంపుల్, నిర్జర అనే శబ్దానికి పర్యాయ పదం చెప్పరా బాబు అంటే అమరా నిర్జర దేవా అమరా నిర్జరా దేవా అనే శ్లోకాన్ని చెప్పి దానికి సంబంధించినటువంటి పర్యాయ పదాన్ని చెబుతారు. ఇలా పదజాల సంపదకు పద్యరూప పర్యాయ పద నిఘంటువులు కూడా ఉన్నాయి, వాటిని కంఠస్థం కూడా చేసేవారు. 11వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం దాకా వెలువడిన అనేక తెలుగు కావ్యాల వలన పర్యాయ పదాలు ఎక్కువ అభివృద్ధి చెందాయి. ఏందమ్మా నిజంగా చెప్పుకోవాలంటే క్రీస్తు పూర్వం 1వ శతాబ్దిలో కూడా ప్రాకృతంలో ఉన్నటువంటి హాలుడు సంకరణం చేయించినటువంటి గాథా సప్తశతిలో కూడా తెలుగు పదాలు ఉన్నవి కదమ్మా. ఇవన్నీ
अंटे मन की नन्नय आंध्र महाभारत नीं ने वरक वस्तु अनेक काव्या काव्यल मन की पदजाल मुदे अदी मन की पर्याय पदाल संपद पेरगटा की बाग उपयोगपड़ी रईट मरी मित्रमा असल पर्याय पदाल अभिवृद्धि गल कारण बाग पर्याय पदाल संपद पेरगटा की रीजन अंटे पर्याय पदाल सुसंपन्नमैन मन भाष तेलुगु भाष दीनिकि रीजन पेर्शो अरबिक भाषल नुंचि इतर भारतीय भाषल नुंचि एन्नो पदालनि मन तेलुगु प्रजलु गौरवंगा स्वीकरिस्तुन्नारु मुंदुगाने चेप्पुकुन्नां मनं फर् एग्जांपल तमिलनाडु उंदि तमिल प्रांतं अक्कड उन्नटुवंटि सांबारु इड्ली वड इवन्नी तमिल पदालु कानी मन तेलुगु पदालुगा स्वीकरिंचुकुन्नामे होलीगा ओलीगा लांटि कन्नड पदालु उन्नवि अवि मन तेलुगु पदालुगा स्वीकरिंचुकुन्नामे ई लेदु పైని అంటాం లేకపోతే బుగత బోగట్ట పన్నే రేఖ లాంటి ఒడియా పదాలు ఉన్నవి వాటిని మనం మన పదాలుగా మార్చుకున్నాం ఏందబ్బా బోగట్ట ఏంది అంటుంటారు కూడా కదమా ఇలా లేదు ఉర్దూ పదాలు గాని ఇలాంటి అనేక పదాలను మన తెలుగు పదాలుగా మార్చుకున్నాం కనుక తెలుగు పర్యాయ పద సంపద పెరుగుతూనే ఉంది అది భాషకు అభివృద్ధి పడుతూనే ఉంది రైట్ మరి నేను ఏమంటాను అంటే మన తెలుగుతో పాటు ఇతర ద్రావిడ భాషలు ఉన్నవి ఫర్ ఎగ్జాంపుల్ ద్రావిడ భాషని మూడు ఉపకుటుంబాలుగా చేసుకున్నాం ఏంది అంటే ఉత్తర ద్రావిడ భాషలు బ్రాకుజి కురుక్కు మాల్తో ఇంకా మధ్య ద్రావిడ భాషలు తెలుగు గోండి కొండ పెంగో మండ కుయి కువి కొలామి నాయకి పర్జి గదబ వల్లారి ఇలా మధ్య ద్రావిడ భాషలుగాను తమిళం మలయాళం కన్నడం తులు తొద కోత లాంటి దక్షిణ ద్రావిడ భాషలు ఇవన్నీ కూడా ఒక దగ్గర నుండే వచ్చినవి కనుక వాటి యొక్క ప్రభావం కూడా మన చుట్టూ ఉండబట్టి ఆయా భాషలలో ఉన్న పదాలు కూడా మనం స్వీకరించాం ఇవన్నీ రీజన్సే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సినానమ్స్ ఏందమ్మా పర్యాయ పదాల అభివృద్ధికి ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి చూద్దాం మరి మిత్రమా కలింగాంధ్రకి చెందినటువంటి పూర్వ మాండలిక అంటే ఇవి ఒడియా పదాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అంటే పూర్వ మాండలిక ప్రాంతం ప్రజలు వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఒరిస్సా ఒడియా పదాలు వాళ్ళు స్వీకరిస్తుంటారు అవి మన తెలుగు పదాలుగా మనం ఇంకా ఏందంటే అభివృద్ధి చేసుకుంటాం రాయలసీమకు చెందినటువంటి దక్షిణ మాండలిక ప్రాంత ప్రజలతో తమిళ కన్నడ పదాలు అనేక కలుస్తుంటాయి తెలంగాణకు చెందిన తెలంగాణ అంటే తెలుగే తెలుగు ప్లస్ ఆనేము అంటే తెలుగు ప్రాంతము ఉత్తర మాండలిక ప్రాంత ప్రజలతో కొన్ని ఉర్దూ పదాలు కలుస్తాయి కోస్తాకు చెందిన మధ్య మాండలిక ప్రాంత ప్రజలతో సంస్కృత పదాలు కూడా కలిసాయి కదమా ఇవన్నీ కూడా పర్యాయ పదాలు ఇంప్రూవ్మెంట్కి బాగా ఉపయోగపడ్డాయి విదేశీ రాజుల దండయాత్రల వలన విదేశీ భాషా పదాలు కూడా తెలుగు పదాలలో కలవడం పర్యాయ పదాలు అభివృద్ధి చెందాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏందమ్మా ఈ మధ్య బుల్లెట్ బండి పాట అంటుంటాం అన్నమాట ఏంది బుల్లెట్ బండి లేకుంటే కార్ బస్ స్కూటర్ ఇవన్నీ ఆంగ్ల పదాలు అంటే వాళ్ళు మనల్ని పరిపాలించారు ఇలా వివిధ విదేశీ రాజులు పరిపాలించేటప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు అప్పుడు ప్రజలతో మమేకమైనటువంటి వచ్చిన పదాలు కూడా మన తెలుగు పదాలలో కలిసి తెలుగు పదాలుగా కూడా అభివృద్ధి చెందాయి ఇవన్నీ కూడా పర్యాయ పదాలు అభివృద్ధికి ఉపయోగపడ్డాయి నేనేమంటున్నానంటే పెర్షియన్ అరబిక్ భాషల నుంచి ఇతర భారతీయ భాషల నుంచి కొన్ని పదాలు మన తెలుగులో కలిసాయి మాతృ ద్రావిడ భాష ఏందమ్మా మాతృక మనకి ద్రావిడ భాష వీటిలో మిగిలిన ద్రావిడ భాషల నుండి కూడా మన తెలుగులో కలిసాయి ఇంకా ఒడియా పదాలు తమిళ కన్నడ పదాలు ఉర్దూ పదాలు సంస్కృత పదాలు ఇంకా విదేశీ పదాలు కూడా మన తెలుగులోకి మమేకమయ్యాయి ఇవన్నీ కూడా సినానమ్స్ పర్యాయ పదాలు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడ్డాయి రైట్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దామమ్మా ఈ వీడియోలో ఒకటి రెండు ఉదాహరణలు చూద్దాం స్త్రీ అనే పదానికి గల పర్యాయ పదాలు ఏందమ్మా స్త్రీ అంటే పాటలు రాసేటప్పుడు ఏదైనా కథలు చెప్పేటప్పుడు కావ్యాలు రాసేటప్పుడు కూడా రకరకాల పదాలు ఆయా సందర్భాల బట్టి అవసరం పడుతుంది ఎగ్జాంపుల్ నేనేమంటానంటే ఒకే పదం గురువుతో కావాలి పద్యం రాసేటప్పుడు మహిళకి ఉపయోగించిన పదం అంటే అప్పుడు స్త్రీ పెడతావు మూడు లఘువులు ఉండాలి అక్కడ నగనమే అవసరం ఏర్పడింది స్త్రీ అని అర్థం రావాలి అంటే మగువా పెడతావు కదమ్మా రైట్ లేదు గురువు లఘువుతో కూడుకున్నటువంటి వచ్చేటట్టు ఒక స్త్రీ పదం కావాలి అంటే ఇంతి పెడతావు అర్థమైందా మిత్రమా అంటే ప్రాచీన ఛందస్సుకు కానీ నేటు పాటలకు కానీ లేకుంటే మన భావం
వెలిబుచ్చడానికి గాని పర్యాయ పదాలు అవసరం. స్త్రీ అనే పదానికి చాలా ఉన్నాయి, మనం ఇందులో కొన్ని నేర్చుకుంటాం. మగువా మగువా అంటే ఏంది? స్త్రీ గురించి చెప్పేటప్పుడు కదమ్మా. మగువా మగువా ఆ పాటలో మగువ అంటే ఏంటి? స్త్రీ గొప్పతనమే, అంటే నీకు సాటెవ్వరూ లేరమ్మా అని అక్కడ కవి భావన. గుమ్మ గుమ్మ ముద్దు గుమ్మరే ఆడిందమ్మ ఓయమ్మడో, అంటే గుమ్మ గుమ్మ అక్కడ గుమ్మ అంటే స్త్రీ పదానికే వాడారు. రైట్, మరి వసి భామ బుగ్గలకి బూరులుండుకుందామా. భామ అనేది కూడా ఏంటి? స్త్రీ పదానికి వాడినటువంటి పర్యాయ పదమే. అనిత ఓ వనిత నా అందమైన అనిత, అక్కడ అనిత అనిత కాదు, అనిత ఓ వనిత. వనిత అంటే స్త్రీకి వాడిన పర్యాయ పదమే. మానిని నీ దగ్గర ఏమయ్యును లేదా అని సత్య హరిశ్చంద్రుడు కాటి కాపరతనం కాసేటప్పుడు చంద్రమతిని అడుగుతుంటాడు. అంటే మానిని ఓ మానము కలిగిన స్త్రీ అని అర్థం. అంటే స్త్రీ అనే పదానికి పర్యాయ పదం మానిని కూడా. వాలు కనుల దానా నీ విలువ చెప్పుమైనా, అంటే వాలు కనులు అంటే వాల్గంటి కలిగినది స్త్రీకి కదమ్మా, అంటే పర్యాయ పదమే. పడతి పడతి ఎవ్వతి మేము రాళ్ళు కరగన్ వాపోవుచున్నావు యదాననైతివి. బలిజపల్లి లక్ష్మీకాంతం గారు రాసినటువంటి ఒక మంచి గ్రంథంలో మనకి పడతి అంటే స్త్రీ గూర్చే, ఇంకా ఆడది ఏందమ్మా ఆడపిల్ల అక్కడపిల్ల ఇలా ప్రియా ప్రియా ఇవన్నీ కూడా ఏంది? స్త్రీకి మారుగా వాడిన పదలే. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులలనవే. ఆ ఇందువదన అనేది కూడా ఏంది? స్త్రీకి వాడినటువంటి మారు పదమే. నా నారి ద్వాపరమంత అనే పాటలో నారి నారి నడుమమురారి అంటే నారి అనేది కూడా స్త్రీ అనే పదానికి వాడిన పర్యాయ పదమే. నాంచారే నువ్వు నాంచారేవే అంటుంటారు కోపం వచ్చేటప్పుడు. ఈ లతాంగి అంటే లత లాంటి మృదువైనటువంటి అంగములు కలిగినది లతాంగి, స్త్రీకి వాడిన పర్యాయ పదమే. మహిళ లేచింది మహిళ లోకం నిద్ర లేచింది మహిళ పురుష ప్రపంచం. ఏందో ఈ మహిళ ఏందమ్మా? కలికి రెక్కలు రాని పిల్లలన్. కలికి అనేది కూడా స్త్రీ అనే పదానికి అలరుబోడి అలివేణి కాంత ఆటది అంబురహాక్సి ఆడగూతురు ఆడబుట్టువు ఇంచుబోడి ఇంతి ఇందివరాక్సి ఇందుముఖి అన్ను అన్నుల మిన్నుల అమ్మడి కన్నుల. అన్ను అంటే ఏంది? స్త్రీనే. ఇగురాకుబోని ఇగురాకుబోడి కలువ కంటి అంటే కలువ పూల లాంటి కన్నుల కలిగినదని. ఇభయాన ఉగ్మలి ఉజ్వలాంగి ఉవిధ ఎలతీగ బోడి ఎలనాగ ఏతుల కంజముఖి కంబుగ్రీవ అబ్జముఖి కనకాంగి కన్నుల కలికి కప్పుర గంధి కమలాక్షి కలశస్తిని కర్పూర గంధి కలకంఠి జషలోచన జక్కవచంటి జలజనేత్ర కురుంగాక్షి కువలయాక్షి కేసిని కొమ్మ కొమరాలు కోమలాంగి కోమలి క్రాలుగంటి గజయాన గరిత అంబుజలోచన చిలువ చెంచరీక చికుర చెంచలాక్షి చంద్రముఖి చంద్రవదన చక్కనమ్మ చక్కెర బొమ్మ చక్కెర ముద్దు గుమ్మ చాన చామ చారులోన చిగురుబోడి చిలుకుల కొలికి. ఇవన్నీ కూడా ఏంది అంటే స్త్రీ అనే పదానికి పర్యాయ పదాలు. ఇంకా చాలా ఉంటవి. రైట్, అంటే మారుగా అంటే స్త్రీ పదాన్ని సూచించడానికి ఇన్ని పదాలు మన తెలుగులో ఉన్నవి. ఇవి పర్యాయ పదాలు. ఇంకా చెలి తన్వంగి తన్వి తమ్మికంటి తరలలోచన తరలక్షణ తరుణి తలిరుబోడి తలోదరి తాటంకావతి తామర కంటి తామరస నేత్ర తీయబోడి
తీగవ బోడి లేదా తీగ బోడి, లతాంగి, తెరువ, తెలిగంటి, తొగవకంటి, తొయ్యలి, తోయజలోచన, తోయజాక్షి, తోయలి, ధవలాక్షి, ననబోడి, నలినలోచన, నలినాక్షి, నవల, అన్నువు, అన్నువ, నితంభవతి, నీరజాక్షి, నీలవేణి, నిచ్చెలి, నెలత, నెలతుక, పంకజాక్షి, అంబుజ నయన, పద్మముఖి, పద్మాక్షి, పల్లవాధర, పల్లవోష్ణి, పుత్తడి బొమ్మ, పువ్వారుబోడి, పుష్కరాక్షి, పూబోడి. ఇవన్నీ కూడా స్త్రీ అనే పదానికి మన పూర్వీకులు వాడినటువంటి పర్యాయ పదాలు. ఇంకా కూడా పైదలి, ప్రమద, కిన్నెర కంటి, ప్రోడ, ప్రోయాలు, అంచయాన, బాగరి, బాగులాడి, బింబాధర, అంగన, బోటి, భగిని, అంబుజాక్షి, భామిని, భావిని, భీరువు, మండయంతి, అతివ, మత్స్యకంటి, మడతి, మదిరనయన, మదిరాక్షి, అబ్జనయన, మానవతి, అంబుజవదన, మించుగంటి, మించుబోడి, మీనసేత్రి, మీనాక్షి, ముగుద, ముదిత, ముదిర, ముద్దరాలు, ముద్దియ, ముద్దుగుమ్మ, ముద్దుల గుమ్మ, ముద్దులాడి, ముష్టిమధ్య, మృగలోచన, మృగాక్షి, మృగీవ లోకన, మెచ్చులాడి, యోష, యోషిత, రమణి, రూపరి, రూపసి, కురుంగానయన. ఇవన్నీ కూడా స్త్రీ అనే పదానికి వాడిన పర్యాయ పదాలే. ఇంకా ఆకాశం దిగి వచ్చి, ఆకాశం అనే పదానికి పర్యాయ పదాలు కొన్ని చూద్దాం. అంతరిక్షము, అంబరము, అంబుదాయనము, అద్వము, అనంగము, అనంజనము, అనంతము, అనంశము, అభ్రపతము, అభ్రము, అంతరిక్షము, ఆకాశము, అంతరిక్షము, అంతరిక్షము, ఉడుగన వీతి, ఉడుపతము, ఉప్పరము, కింజల్కము, కతలము, గగనము, చరాచరము, చుక్కల త్రోవ, జేజే వీతి, తారాపథము, దివము, దివి, నక్షత్ర పథము, నక్షత్ర మార్గము, నభము, నభస్సు, నాకము, నింగి, భగము, భువనము, మబ్బు త్రోవ, మిన్ను, మేఘపథము, మేఘ మార్గము, ముగిలు దారి, రిక్కదారి, రోదసి, వేలుపు త్రోవ, వ్యోమము, సన్మార్గము. దీస్ ఆర్ ఆల్ సినానమ్స్ ఆఫ్ స్కై. ఆకాశం అనే పదానికి, ఆకాశం అనే పదానికి పర్యాయ పదాలు, రైట్? మరి అదేవిధంగా శరీరం అనే పదానికి గల పర్యాయ పదాలు చూద్దాం. అంగకము, అంగము, అజిరము, వడలు, ఒళ్ళు, ఓలము, కట్టే, కాయము, దేహము, నవద్వారము, పిండము, బుంది, భూతాత్మము, మయి, మూరితి, మేయి, మేను, మై, రూపు, దిజర్. ఇవన్నీ కూడా శరీరం అనే పదానికి పర్యాయ పదాలు. సముద్రం అనే పదానికి గల పర్యాయ పదాలు చూద్దాం. అంబుది, అంబోది, అకూపారము, అపారము, అబ్ది, అర్ణవము, ఉదది, ఉదాకరము, ఊర్మిమాలి, కడలి, కూలంకషము, జలనిధి, జలధరము, జలరాశి, జలాశయము, తోయధి, పయోధి, పయోనిధి. ఇవన్నీ కూడా సముద్రం అనే పదానికి పర్యాయ పదాలు. ఆదిశేషుడు అనే పదానికి గల పర్యాయ పదాలు. అనంతుడు, అఖిపతి, ఉర్రగరాజు, చిలువరాయుడు, నాగరాజు, పాముల రేడు, పుడమి, మోపరి, ఫణీంద్రుడు, వేయిమోములవాడు, భుజంగమ స్వామి, ధరణీధరుడు, కుండలీంద్రుడు. ఇవన్నీ కూడా ఆదిశేషుడు అనే పదానికి పర్యాయ పదాలు. ప్రతి పదానికి మళ్ళీ వ్యుత్పతార్థం కూడా ఉంటుంది. అవి మనం వ్యుత్పతార్థాలలో కూడా నేర్చుకోబోతున్నాం. మిత్రమా, అనంతుడు అంటే అనంతం వ్యాపించి ఉండేవాడు. అహిపతి, అదేవిధంగా ఉరగరాజు అంటే, ఉరగం అంటే ప్రాతిది, నేలపైన వాటికి రాజు ఆదిశేషుడు కదమా. చిలువరాయుడు, చిలువలకి రాయుడు రాజు, నాగరాజు నాగులకి రాజు, పాముల రేడు పాములకి రాజు, పొడమి మోపరి భూమిని మోసేవాడు, మోపరి పొడమి భూమిని,
పనీంద్రుడు, పనులకు ఇంద్రుడు, రాజు, పాములకి వేయి మోములు వాడు, ఆదిశేషుడికి వేయి ముఖాలు గదా, భుజంగమ స్వామి అంటే పాముల యొక్క దేవుడు, ధరణీధరుడు భూమిని మోసినవాడు, కుండలీంద్రుడు కుండలములు కలిగిన వాడు, అన్నీ కూడా ఆదిశేషుడు అనే పదానికి పర్యాయ పదాలు. ఇక్కడ మనం కొన్ని చెప్పుకున్నాం, మరి పాఠ్య పుస్తకాలలో ఉన్న పర్యాయ పదాలు, ఇంకా వివిధ పరీక్షలలో ఇచ్చినటువంటి కూడా పర్యాయ పదాలు అన్నింటినీ నేర్చుకుంటే ఎగ్జామ్లో డెఫినెట్గా వీటి నుండి ఇవ్వడం మార్క్ అయితే జరుగుతుంది. ఆ విధంగానే మనం ముందు వీడియోలలో కూడా నేర్చుకుందాం. ధన్యవాదములు.